మనోవైజ్ఞానిక నిపుణులు ఏం చెప్తారంటే, ఏదైనా ఒక పని ప్రారంభించేప్పుడు అది ఎప్పుడు ఎక్కడ ఏ ఉద్దేశ్యంతో ఏ భావంతో చేస్తున్నామో చెప్పుకున్నట్టయితే దాన్ని మనసు పట్టించుకుంటే మనసు శక్తివంతం అవుతుంది, ఆహ్లాదభరితం అవుతుంది. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ ప్రపంచంలో అరుదైనటువంటి నడిచిన దైవమైన అవధూతమూర్తి అయిన వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యంలో ఉన్నాం. ఒక నిరుపేదల నారాయణుడు దేవుడై మనుషుల మధ్యలో 80 దాకా ఉన్నారాయన. అటువంటి మహానుభావుడు ఆయన గారు మనుషుల్ని ఎంతగా సాక్షాత్తు భగవంతుడు అనుగ్రహించగలడో అనుగ్రహించి చూపించారు. 80వ దశాబ్దం వరకు ఉన్నటువంటి సత్పురుషుడు ఇప్పుడు ఈనాటి మనుషులకు ప్రత్యక్షంగా వారు వచ్చి చెబుతున్నారు, ఇదిగో మాకు అటు ఆ మహాపురుషుడి నుంచి ఇటువంటి అనుభవం లభించిందని. అటువంటి పావనమైన సత్సంగంలో పాల్గొనే ముందు ఒక్కసారి దాని యొక్క విలువను స్మరిస్తే బాగుంటుందని ఈ శ్లోకం మనం చెప్పుకుంటాం. దాని భావం కూడా అది, భారత భూతల పూర్వసుతీరే, భారత భూతల పూర్వసుతీరే. మనలో చాలామందికి మనం ఎక్కడున్నాం అనేది ఐడియా ఉండదు. మనం నిజంగా భూమి మీద ఉన్నాం అనుకుంటాం. విశ్వాంతరాళంలో ఒకటైనటువంటి భూమి మీద, ఆ భూమిలో భారతదేశం మీద, ఋషుల భూమి మీద, వేదభూమి మీద, అక్కడికి తూర్పు సముద్ర తీరంలో దగ్గరగా, భారత భూతల పూర్వసుతీరే. ఆ మాటకు అర్థం అది, భక్త జనాశ్రిత స్వామి సమీపే. ఇంతమంది భక్తులైన మీ అందరి రూపంలో పావనమూర్తి అయిన చిన్మయసమైనటువంటి సద్గురు స్వరూపమైన స్వామి సాన్నిధ్యంలో, శిష్టతమం సత్సంగమిదం, శిష్టతమం సత్సంగమిదం. అతి విశిష్టతరమైన సత్సంగం ఇది. ఇక్కడ మూడు గొప్ప విషయాలున్నాయి. స్వామిని ప్రత్యక్షంగా దర్శించి వారు పొందిన అనుభూతులను ఇక్కడ వివరిస్తారు. అది చాలా అరుదైన అంశం. రెండవది ఏమిటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తజనులు ఎదురు చూస్తున్న సంఘటన. పోయినసారి మనం ఒక్కరోజు లేట్గా పెడితే అనేక మంది ప్రపంచ నలుగుల నుంచి ప్రశ్నించారు, ఏం సార్ లేట్ అయిపోయిందని. అంటే ఆ విధంగా ఎదురు చూస్తుంది, ఆ విధంగా అన్ని కోణాలలో ఇది శిష్టతమైంది. భవిష్యత్ మానవ తరాలకు దీని గురించిన విషయం తెలుస్తుంది. దాన్ని ఎంతోమంది ఎదురు చూసి ఓహో ఈ విధంగా జరిగిందా, దానికి ఇట్లాంటి రూఢి ఉందా అనేది తెలుస్తుందన్నమాట. అందుకని ఇది శిష్టతమైన సత్సంగం, విశిష్టమైన సత్సంగం. దీనివల్ల ఏం జరుగుతుంది? శ్రేయశుభకర పూర్ణ ప్రసాదం. శ్రేయస్సు శుభకరమైన రీతిలో సంపూర్ణమైన స్వామి ప్రసాదం లభించేందుకు అనువైన రీతిలో మనం ఇక్కడ ఈ గొలగుమూడిలో ఈ స్థానంలో ఉన్నాం. అదన్నమాట, దాన్ని భావించడం ద్వారా, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్వోని తిన్ నీవు నాయుల్లం బందున నిల్చి అని ఉదయాన్నే ప్రార్థన చేసే విద్యార్థికి బాగా చదువు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇటీవల కొన్ని పరిశోధనలో తేలింది. అట్లా ఇక్కడ మనం కూర్చున్నాం, ఇదిగో ఈ విధంగా స్మరిస్తున్నాం. దానికి ప్రయోజన విధి అని తలుచుకోవడం ఈ దీని యొక్క ఉద్దేశ్యం. భారత భూతల పూర్వసుతీరే, భక్త జనాశ్రిత స్వామి సమీపే, శిష్టతమం సత్సంగమిదం, శ్రేయశుభకర పూర్ణ ప్రసాదం. అటువంటి పూర్ణ ప్రసాదం యావన్ మానవజాతికి, అందరికీ, సకల మానవాళికి అందాలని అభిలషిస్తూ మీ రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ పావనమైనటువంటి పవిత్రమైన దినాన స్వామి సాన్నిధ్యంలో ఈరోజు జరుపుకుంటున్న సత్సంగానికి శుభాహ్వానం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈనాడు మళ్ళీ కొంతమంది విశిష్ట అతిథులు ఇద్దరు ఇచ్చేస్తున్నారు. వారు స్వామితో ఉన్న తమ పరిచయాన్ని వివరించి చెప్పుకుంటారు. అదేవిధంగా ఇంకా కొంతమంది భక్తుల్ని కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళ గురించి కూడా మనం ప్రస్తావించుకొని ఈ కార్యక్రమాన్ని యథారీతిగా కొనసాగించుకుంటాం. ఈరోజు మన విశిష్ట అతిథుల పరిచయం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన వారు నెల్లూరు నుంచి దొమ్మర సుబ్రహ్మణ్యరాజు గారు. వీరు స్టేట్ బ్యాంకులో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయినారు. ఇంకొకరు బాపనపల్లి నుంచి బుడుగు రమణయ్య గారు విచ్చేస్తున్నారు. వీరు స్వామి గురించి వారి అనుభవాలను వారి మాటల్లోనే విందాం. మనం దొమ్మర సుబ్రహ్మణ్యరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బుడుగు రమణయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరు బాపనపల్లి నుంచి విచ్చేస్తున్నారు. సమావేశమని మర్చిపోండి.
ఇది మనం పావనమైనటువంటి ఒక దివ్యమూర్తిని ఎన్నో జన్మల సుకృతం వల్ల మన తల్లిదండ్రుల పూర్వపుణ్య విశేషం వల్ల కలిసాం. మీరు కలిశారు, మేము కలిసాం, మనం కలిసాం. ఈ వచ్చిన ఈ సోదరులు కానీ మీరు కానీ నేను కానీ మనం అందరము ఆయన పావన సాన్నిధ్యంలో ఉన్నారు. ఆయన గారు దేశాన్ని కాలాల్ని ఎల్లల్ని దాటినవాడు. ఒక ధర్మం ఏంటంటే ఆయన సాన్నిధ్యంలో కూర్చున్నాం, మీ ఇంటి వాళ్ళు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చుంటే మీరు జీవితంలో పొందిన గొప్ప అనుగ్రహాన్ని ఎట్లా చెబుతారో అట్లా చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఫర్గెట్ మైక్, ఫర్గెట్ సమావేశం. వీళ్ళందరి కులాలు మతాలు ఎవరు ఏమిటి, వీళ్ళ తెలివితేటలు ఏమిటి, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి మర్చిపోదాం. అన్నదమ్ములకి ఆర్థిక పరిస్థితులు ఏమిటి? నిజంగా ప్రేమ అనే సూత్రం మన మధ్యలో ఉంది, స్వామి అనే సూత్రం మన మధ్యలో ఉంది, భక్తి అనే సూత్రం మన మధ్యలో ఉంది. అది కాబట్టి మీకు ఎక్కువ సంఘటనలు కూడా ఉండక్కర్లేదు. ఇక్కడ మూడు అంశాలు సార్. ఒకటి, మీకు తెలిసినవి చెప్పడం. రెండవది, మీరు విన్న మీ అభిప్రాయం అంటే మీ లోపల ఆయన పట్ల మీకున్న భక్తిభావాన్ని వ్యక్తం చేయడం. అంతే, ఆ రెండు అయిపోయిన తర్వాత నేను కొంత విశ్లేషిస్తాను. వారు మాట్లాడతారు, ఒక్క సంఘటనే ఉండొచ్చుగాక, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. నేను ఈ ఊరు వాడినే. 40 ఏళ్ల క్రితం నేను ఇక్కడ కాపురం ఉన్నాను. బహుశా నా వయసు గల వాళ్ళందరికీ నేను తెలిసే ఉంటాను ఈ ఊరందరికీ కూడా. మాకు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ ఉన్నాను. 72లో వివాహమైంది. మాది వ్యవసాయ కుటుంబం. పొదలకూరు రోడ్లో కాపురం ఉంటూ వచ్చాను నేను. పెళ్ళైన తర్వాత కొద్దిగా ఇక్కడ మాకు పొలం కూడా కొనున్నాను. గొలగమూరితో పాత పరిచయం కూడా ఉంది. సరే, స్వామిని ఒకసారి వచ్చి కలవడం జరిగింది. ఆయన, ఏం స్వామి ఇక్కడికి రమ్మంటారంటే రాయి అన్నాడు. వస్తే ఇక్కడ ఊరు వాళ్ళు, కొర్రకూట వాళ్ళు కానీ, సంజయ్ వాళ్ళు అని మన పాత కాపురం బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు మనకి ఇక్కడనే ప్రస్తుతం ఎక్కడైతే బోట్లు హోటళ్ళు ఉన్నాయో కరణవింటి ముందు ఆడ స్థలం చూపించారు నాకు. మా అత్తగారు గుడిగుండు, ఆత్మకూరు మండలం. నేను అక్కడి నుంచి ట్రాక్టర్లో సామాన్లు తెచ్చి ఢిల్లీ వేసుకొని కాపురంతో వచ్చాను. ఇక్కడ పొలం చూసుకుంటూ మాకు పాడి ఉన్నది. ఆ పాడి కూడా ఇక్కడ చేసి నేను నెల్లూరులో పాలు తీసుకెళ్ళి అమ్మి పిల్లకాయలు తీసుకుంటూ ఉన్నాను. అట్లా కొద్ది రోజులు జరుగుతూ ఉన్నది. అనుకోకుండా ఒకరోజు మా అబ్బాయి, మూడేళ్ళ బాబు తొట్లో పాడడం జరిగింది. నీళ్ళ తొట్లో అంటే ఆల్మోస్ట్ మా ఊరు వాళ్ళందరూ అప్పుడు సహకరించి బాగా ఇచ్చేశారు. మళ్ళా స్వామి, మళ్ళా 2-3 రోజులు స్వామిని అడిగితే మీరు ఎందుకులయ్యా అడికే పొండి అన్నారు. మరి ఏ దృష్టిలో అన్నాడో నాకు తెలీదు సార్. ఆయన ప్రకారమే మళ్ళా అంతా ఆ స్థలం అట్టే వదిలేసిన వాళ్ళకి వదిలేసి మేము మళ్ళా మాకాడ ఇల్లు ఉన్నది పొదలకూరు రోడ్లో, ఆడికి పోయాను. ఆడికి ఎందుకు పోమన్నాడు అనేది నేను తర్వాత ఆలోచన వచ్చింది నాకు. మళ్ళా ఒక 6 సంవత్సరం లోపల మేము అక్కడ పొదలకూరు రోడ్ రామాలయం అని చూసే ఉంటారు చాలామంది. ఎస్పీ బంగ్లా దగ్గర ఉంది ఇప్పుడు, అది కట్టి కూడా 30-35 ఏళ్ళు అయింది. దాని ప్రారంభానికి పూనుకున్నాం మేము అక్కడ. బహుశా స్వామి అందుకే మమ్మల్ని అక్కడికి పంపించారేమో ఏమించి అని తర్వాత అనుకున్నా నేను. మమ్మల్ని పంపడమే కాక ఆ దేవాలయం మొదలుపెట్టేటప్పుడు ఆయన మరుసటి సంవత్సరమే వచ్చి మేమెవరూ కూడా ఆయన ఆహ్వానించాలి. మాకు ఆయన వెంకట్రావు గారు ఉన్నట్టుండి వచ్చేసారు ఆయన తీసుకొని. అక్కడ 3 రోజులు హోమం చేసినారు అక్కడ దివ్యంగా. ఆ ఫోటోలు కూడా ఉండే పెట్టిందండి. అది అప్పటికి దేవాలయం ఏమి పూర్తి కాలేదమ్మా. తాటి చెట్టు అంత లోతులో ఆయన దిగి ఆ కుంటలో హోమం వేశారు ఆయన 3 రోజులు. ఆయనకు మనం భిక్ష ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఆ అదృష్టం కలిగింది. గోపాలయ్య గారు ఉన్నారు అప్పుడు. ఒక అద్భుతమైన విషయము, మనము పొదలకూరు రోడ్లో నెల్లూరులో పోతుంటే ఎస్పి బంగ్లా దాటగానే ఒక రామాలయం వస్తుంది. వెంకయ్య స్వామి ఎటువంటి మహాపురుషుడు అంటే కోరకుండానే వరాలు ఇస్తాడు. ఆయన ఎవరు ఆహ్వానించి పూర్ణకుంభ స్వాగతాలు చెప్పక్కర్లేదు. ఇక్కడ కానీ మంచి జరుగుతుంది, ఇక్కడ భక్తులు ఉన్నారు అని కానీ ఆయన భావిస్తే
అక్కడ తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తారు. ఆ విధంగా వీరు చెప్పింది ఏంటంటే, ఆ దేవాలయాన్ని వీళ్ళు పెద్దగా ఏమి ఆయన పూర్ణకుంభ స్వాగతాలు వేడి పిలుస్తారు ఏం లేదు. వెంటనే స్వామి అనుకున్నారు, అక్కడికి వెళ్ళారు, వెంటనే మనలాగా పోయి ఒక సెకండ్లో ఉండి రాలే. ఆయన 3 రోజులు అక్కడ నిత్య నివాసిగా ఉండి అద్భుతంగా అక్కడ హోమగుండాన్ని వెలిగించి సర్వజన హితాన్ని కోరి నెల్లూరు నగరాన్ని మానవ భారత జాతిని కూడా ఆశీర్వదించి వచ్చారు. అందుకని మహాత్ములకు ఒక ప్రాంతం అని ఉండదు, ప్రాంతం అనేది మనకు సంబంధించింది. దానికి రుజువుగా ఇదిగో ఈ ఫోటోలు, స్వామి చేసిన అగ్నిగుండము. ఆ రోజు అది పెద్ద గుంటలు, గతుకులమయం. వీరు ఇంకా ఒక విషయం చెప్పారు, కొంతమంది బిడ్డలు 10-15 మంది ఆ రోజు వచ్చి స్వామి దగ్గర భజన చేశారు. ఆ భజన చేసి దగ్గరున్న బిడ్డలందరూ ఈరోజు మంచి ఉత్తమమైన రీతిలో జీవితాలు గడుపుతున్నారని కూడా వారు చెప్తున్నారు. అవును కదా, ఇది ఒక ఫోటో. ఒకసారి చూడండి, మన ఇళ్లలో ఒక రైతు తన ఇంట్లో వ్యవసాయ పనులు చేస్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంటారో, కమిట్ అయి ఉంటారో, పూర్తిగా లీనమై ఉంటారో, అటువంటి మహాపురుషుడు సామాన్యమైన మానవోత్తముడైనటువంటి వెంకయ్య స్వామి, సామాన్యుడి మనిషిలో కనిపించే అసామాన్యుడు ఈయన, ఋషివరుడు ఈయన, ఈయన అవధూతమూర్తి. ఇది ఒక ఫోటో. 3 ఫోటోలు ఉన్నాయి. రెండవది ఆయన చూడండి, తనలో తాను ఉన్నట్టుంటాడు. ఆయన ఎప్పుడూ బాహ్య ప్రపంచానికంటే కూడా అట్లా తనలో తాను సమస్తము తానైన వాడెవ్వడు, ఎవడు ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఇందుడిండు పరమేశ్వరుడెవ్వడనో ఆది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అని చెప్పినట్టు సర్వము తానే ఇదిగో ఇలా ఉంటాడు. ఆయన చేసే ప్రతి పనిలో ఇలా లీనమై ఉంటాడు. ఈ విధమైన అద్భుతమైనటువంటి అవధూతమూర్తి స్వామివారు, వీరికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆనాడు వచ్చిన మనుషులు, వీళ్ళలో చాలామంది మనకు సుపరిచితులు, కొంతమంది ఈరోజు దేహంతో లేరు, వారందరూ కూడా ఈ విధంగా వచ్చి మై స్టూడియో అనే వాళ్ళు వచ్చి ఈ ఫోటోలు 3 తీశారు. ఏం బాబు అంతే కదా. అయ్యమ్మా, నేను ఆ రోజు అనుకోలే ఈ ఫోటోల్ని, ఇంత స్వామి మహిమ అని మాకు కూడా తెలియదు. తర్వాత ఎదుక్కుంటా పోయి ప్రాధాయపడి ఆ మై స్టూడియో అని అంత చూసి అది 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 జరిగింది. అంటే స్వామి అనుగ్రహం అనేది ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ రీతిగా ఉంటుంది. ఒక అద్భుతమైన రీతిలో వారికి పెద్దగా చాలా చాలా సంఘటనలు అక్కర్లేదు. వారు ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక ఇల్లు కట్టుకుని వెంకయ్య స్వామి గొలగుముళ్ళలో ఉండమన్నారని ఉన్నారు. కొద్ది రోజులు ఉన్న తర్వాత ఏమైంది, వాళ్ళు పశువులు పెట్టుకుని ఉన్నారు. పశువులు పెట్టుకుని ఉంటే పిల్లవాడు కురుతొట్లో పడి ఇబ్బంది అయింది. వెంటనే వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, భలే ఉందిలే ఆయన చెప్పాడు ఇట్లా అయింది అనుకుని వెళ్ళిపోయారు. ఆయన మాట స్వామిని అడిగారు. అడగగానే స్వామి అట్లా చూసి, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు వెళ్ళమండయ్యా అన్నారు. వెళ్ళమని ఆయన అనుమతి తీసుకుని వెళ్ళారు కనుక ఆయన అనుగ్రహం వెళ్ళుకుంటుంది. అది సూక్ష్మమైన విషయం. మీరు ఇక్కడికి గొలగమూడికి వచ్చే ముందు స్వామికి చెప్పి, మీ ఇంట్లో మీ ఇష్టదైవానికి చెప్పుకొచ్చినట్టే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా సాక్షాత్తు నారాయణుడైన వారికి చెప్పుకుని వెళ్ళాలి, తండ్రి ఇదిగో నీ దర్శనానికి వచ్చాను వెళుతున్నాను, మళ్ళీ ఎప్పుడు మేము వెళ్ళే చోట ఉన్న చోట నీ అనుగ్రహం మాకు లభించాలి, మాకు తోడుగా నీడగా తమరు ఉండాలి, మళ్ళీ ఎప్పుడు తమరు రప్పించుకుంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొని వినతి తీసుకొని ఆయనకు విజ్ఞప్తి చేసుకొని అనుమతి తీసుకొని బయలుదేరాలి. అది మంచి విధానం. వీళ్ళు చేశారు ఆ పని, వీళ్ళకి అభినందన. రామాలయం కట్టేయడానికి నన్ను బహుశా అక్కడికి పంపించారని మీరు అనుకుంటున్నారు. అంటే నా డబ్బుతో నేనేమిది కాదమ్మా. సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెంకటేశ్వర గురించి ఏమైనా చెప్పవంటే ఏం చెప్తారు? ఆయన మహానుభావుడయ్యా, అన్ని ఆయన ఏదనుకుంటే జరగదు. అది ఆయన మహానుభావుడని ప్రత్యక్షంగా వారు సాక్ష్యమిస్తున్నారు. మహానుభావుడే ఆయన. అది అది అది, అందులో అనుమానం లేదు. ఆయన 26/4/79 నుంచి 29/4/79 వరకు హోమం చేసినాడు. అది అక్కడ డేట్స్ అవి కూడా మన పరిశోధనలు ఇంతకుముందు ఆ తేదీలు లేవు. ఆ చెప్పినందుకు ఆయనకు మనం కృతజ్ఞత. రోజుల్లో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు నేను కొందరు పేర్లు చెప్తాను. వాళ్ళందరూ ఆఫీసర్లు, డాక్టర్లు, చెప్పండి సార్, మీకు ఇంజనీర్లు, మీకు వీలు ఉంటే పెద్ద పెద్ద హోదాలో ఉన్నాడమ్మా. ప్రస్తుతం కె నందకుమార్ అని చీఫ్ ఇంజనీర్ తిరుపతిలో ఉన్నాడు. వాళ్ళ అక్కగారు పద్మజ అని ఆమె మెడికల్ ఆఫీసర్. మా అమ్మాయి కూడా పద్మజ అని ఆమె కూడా చదివి మంచి హోదాలో ఉంది. ఇంకో పద్మజ అని ఆమె కూడా డాక్టర్. హైమావతి అని ఆమె కూడా డాక్టర్. అట్లా ఈ ఫోటోలో చాలామంది. ఆ రోజున 16 మంది బిడ్డల పేర్లు అవి కదండి. ఇంకా ఉన్నారు కొంతమంది, కొంతమంది పేర్లు చెప్పాను. ఆ రోజు మావిత కూడా ఎవరైతే ఈ పూజలో పాల్గొని హోమంలో పాల్గొన్నారో మంచి హోదాల్లో ఉన్నారమ్మా. అది వాళ్ళందరికీ జీవితం అనుగ్రహించారు. అదొక ఇన్సిడెంట్ ఊరికే చెప్తున్నా, ఆయన ఆశీర్వాదాలు. కానీ మాకు అప్పుడు స్వామి మహిమ తెలియలే.
తెలియలే తెలియలే ఏదో గలముడు పోతున్నావు ఆ స్వామి మీద అనుకోని మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు జాయిన్ అయ్యాడు పడలేదు. తర్వాత ఏమంటే ఆ రోజుల్లో బుజ్జయ్య నాయుడు గారు ఆమె కులచవ్వ ఆదినారాయణ రెడ్డి వెంకట్రావు గారు స్వామి భక్తులు రామాలయానికి తర్వాత ఈ ఊరు నుంచి అనేక సార్లు భక్త బృందం వచ్చి కూడా భజన చేయడం జరిగింది. మనం రావాలి అది బాగుంది. ఈ విధంగా వచ్చి మీరు మీ అనుభవాలు తెలియజేసినందుకు స్వామి కృప మీకు సంపూర్ణంగా ఉండాలి. ఇన్సిడెంట్ ఆశిస్తాం. చెప్పండి సార్. రెండవ పర్సనల్ ఇన్సిడెంట్ ఏమిటమ్మా, ఇది ముఖ్యంగా అయినాల్సిన విషయం. మాకేడ పొలం ఉంది, అప్పట్లోనే ఉంది. నేను మా భార్య వారం వారం చూసుకొని పోయేవాడు. ఒక ఆదివారం రోజు పొలం కాడికి వచ్చినామమ్మా. మేము ఎప్పుడు వచ్చినా ఎన్ని పనులున్నా పోయేటప్పుడు వచ్చేటప్పుడు స్వామిని చూసి దండం పెట్టుకొని పోయే అలవాటు మా. ఆ రోజు ఎందుకో కానీ వర్షం వచ్చేసింది ఎక్కువగా. ఇదేదోని పోయాం కానీ స్వామి కాడికి రాలే. నేను నెల్లూరులో వచ్చేటప్పుడు మురారిశెట్టి వెంకట సుబ్బయ్య పెట్రోల్ బంకులో నా స్కూటర్కి ఫుల్గా ఆయిల్ పట్టించానమ్మా. నమ్మండి, ఇది నిజం, ఇది సత్యం నిజం. పట్టించుకొని వచ్చాను, చూసుకొని పోయాను. కొండాయిపాళెం గేట్ కొండాయిపాళెంలో గుంట ఉంది లెఫ్ట్లో, మీకు పాత తెలిసే ఉంటుంది చాలామంది. ఇప్పుడు గుంటగా ఉందే లేదు, ఆ రోజుల్లో గుంట ఉండేదమ్మా. మా బండి ఆడికి పోయే లోపల ఆగిపోయింది. ఎన్ని చేసినా ఆయిలు నేను చూడలే, ఎందుకంటే ఫుల్గా పట్టించాను కదమ్మా. నా చేతనైన పనులన్నీ అప్పుడు చిన్న వయసు కదమ్మా నాది కథలు. తీరా ఊరికి పోయి మెకానిక్ని పంపించి చేస్తే ఆయిల్ లేదు సార్. నేను ఆ రోజు ఉదయాన్నే ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసుకొని వచ్చాను. నేను కూడా ఆయిల్ చెక్ చేయలే, బండి ఆగిపోవడానికి కారణం ఆయిల్ అనుకోలేదే. అప్పుడు నా మనసు ఎంతో ఓహో, మనం స్వామి కాడికి పోయి స్వామిని చూడకుండా వచ్చాం కాబట్టి ఇట జరిగిందా నాకని చెంపలేసుకొని అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా స్వామిని చూడకుండా పోయే ప్రసక్త లేదు సార్. అదే కాదు సార్, ఒక చిన్న విషయం ఏంటంటే మిమ్మల్ని ఏ ఆపద నుంచి తప్పించడానికో, అది ఏ మహత్తరమైన ప్రమాదం నుంచి కాపాడటానికో వారు అట్లా చేసి ఉంటారు సార్. ఇంకొకటి ఏమిటంటే స్వామికి జ్ఞానం ఉంది కనుక వారికి సమస్తం తెలుస్తుంది, మనకు అజ్ఞానం ఉంది కనుక మనకు అన్నీ తెలియవు. అందుకని మన కష్ట నష్టాలు మన లాభ నష్టాలు మనం ఈ బేరీ చేసుకుని చూసుకుంటే స్వామి అపారమైన జ్ఞానంతో మనకు చేసినటువంటి మేలు ఆయన కరుణ ఆయన దయ మనకు అర్థమవడం కష్టం. నిండా పెట్రోల్ పోసుకుని ఒక ఆయన బండిలో ఇక్కడికి వచ్చి పోయేప్పుడు ఉన్నట్టుండి ఆగిపోయి ఎంత ప్రయత్నించినా వీలుగాక వారు మెల్లగా నడుచుకొని ఇంటికి పోయారు దంపతులు ఇద్దరు. తీరా వచ్చి మెకానిక్ చూస్తే అరే ఆయిల్ లేదే అన్నాడు. కానీ ఆ కారణాలు ఎట్లా పోయినా ఆ మేరకు వాళ్ళు నడిచి వెళ్ళినందువల్ల జరిగిన శ్రేయస్సు ఏదో ఉండి ఉంటుంది అని ఎలా చెప్తాం అంటే, స్వామి చాలాసార్లు కొన్ని చెప్పేవారు, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళు. ఒక అక్కి వెంకటరామరెడ్డి చెప్పాడు. ఆయన వచ్చి వెంకయ్య స్వామిని కలిశాడు. కలవగానే అయా ఆయనకు అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టారు, వెంటనే నడుచుకొని మీ ఇంటికి పోమ్మని. అతను ఆ స్వామి భక్తుడు, మనమైతే విత్తనవాదాలు చేసినావు, లేదంటే మాకేమండి మేము ఎదుగు బస్సులో పోతాం మాకు ఛార్జీ ఉందని ఏదో మాట్లాడున్నావు, ఏం లేదు నడుచుకొని వెళ్ళిపోయాడు. ఆ నడవటం ద్వారా ఆయన అపారమైన శాంతిని అనుభవించారు. ఎట్లా అనుభవించంటే ఆయన మనసులో ఆయన తలుచుకుంటూ వెళుతున్నాడు, గడిచిన కాలం తెలియలేదు. అటువంటి అనుభవాలు ఆయనకు రెండు వచ్చాయి. ఒకసారి ఒక అర్ధరాత్రి వేళ అట్లా వెళితే కూడా, అంటే ఎవరైతే అనన్యమైన భక్తి శ్రద్ధలతో నడుస్తారో వాడి భారాన్ని భగవంతుడు వహిస్తాడని భగవద్గీత చెబుతుంది. అదేవిధంగా స్వామి తన భక్తులకు నిత్యము ప్రసన్నమై ఇటువంటి అనుభూతులు ఎన్నో ప్రసాదించారు. అందుకని మీకు ఏ మంచి శ్రేయస్సు జరగడానికి అలా చేస్తుంటారని పట్టుదే. నేను స్వామి అంటే భయము, భక్తి, వినయము, వినయము. అమ్మమ్మ ఇంకెప్పుడు కూడా అడిగి పోతే స్వామిని చూడకుండా రాకూడదు అనేది. అది అది ఇంత నేను ఈ ప్రాంతం ఏదైనా టూర్ పోయినాక ఇక్కడికి వచ్చి రాత్రులైనా స్వామిని చూసుకొని దూరంగా నుంచి అయినా దండం పెట్టుకొని అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా వారి అనుభూతులు చెప్పిన వారికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ తర్వాత మేము ఇక్కడున్నప్పుడు మాస్టర్ భరద్వాజ గారు ఆయన శిష్యులు అనేక మార్లు స్వామి గారు ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటే వాళ్ళు కూర్చొని రాయడం నేను స్వయానా చూసి. అప్పుడు చిన్న పూరిళ్ళు చెట్టు ఉండేదమ్మా, బావి కూడా ఏమి ఈ ఊరు వాళ్ళకి ఉపయోగపడేది. వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పుడు ఈ పుడుగు రమణయ్య గారు, ఈయనకి 55 ఏళ్ళు,
ఈయన దగ్గర రెండు మూడు విశేషాలు ఉన్నాయి. ఈ విశేషాలను మనందరం శ్రద్ధగా విని ఆ తర్వాత దాన్ని విశ్లేషించుకుంటాం. చెప్పారు.